ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఈవెంట్స్ అన్నమాట, నాగవల్లి అంటారు. సో అత్తయ్య వాళ్ళు నాకు నల్ల పూసలు దండు వేస్తారు అండ్ సరదాగా కొన్ని గేమ్స్ కూడా ఆడిపిస్తారు. సో ఎందుకు ఆడతారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆడినాం మేము. సో ఇది ఊట్ని అంటారంట, అంటే బిందెలో రింగ్స్ వేసి ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళే విన్ అని చెప్పి, అండ్ పూల మంతులు ఆట. సో ఇట్లా చాలా గేమ్స్ ఉంటాయి, చాటల వాయనం అంటారు. సో ముత్తైదులందరికీ కూడా ఈ చాట వాయనం ఇప్పిస్తారనమాట. సో మా అమ్మకి, మా అత్తయ్యకి అండ్ మా నాన్నమ్మ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, అత్తలకి, అందరికీ ఇచ్చాను ఇలా. అండ్ బొమ్మ ఆట అంటారు. సో బొమ్మని ఆడపడుచుకి ఇవ్వాలన్నమాట. చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేదు, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మీటింగ్స్ సరే, మన ఇద్దరు యుఎస్కి వెళ్ళిపోదాం, మేము చూసుకుంటారు ఇండియా. కాదు, వాడితో పాటు డైపర్స్ గీపర్స్ ఇస్తాం. వెరీ ఫన్. ఇవన్నీ కూడా అంటే మళ్ళీ ఎప్పుడు ఆడాం కదా, ఇప్పుడే ఆడినాము అండ్ క్యూట్ క్యూట్ అన్నాయి కామెడీగా. నెక్స్ట్ వచ్చేసి వడబియ్యం అన్నమాట, దీంట్లో వడి నింపుతారు అండ్ పలప్రధానం, లాస్ట్కి అప్పగింతలు.
Saya masih ingin mengucapkan terima kasih kepada Tuhan. Saya sangat berterima 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 kasih kep